మీకు వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం నేను ఎన్నికల్లో పక్కా పోటీ చేస్తానంటూ గత కొన్ని రోజులుగా చెబుతూ టికెట్ కోసం ఎదురు చూస్తున్న రాజుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యాక టికెట్పై కన్ఫర్మేషన్ వచ్చినట్టు తెలుస్తోంది ఉండి అసెంబ్లీ బరిలో రఘురామకృష్ణరాజు రాజు బరిలో దిగనున్నారని సమాచారం దీనిపై నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం విజయవాడలో ఉన్న రఘురామ చంద్రబాబుతో భేటీ అయి టీడీపీ కండువా కప్పుకోనున్నారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం నుంచి పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజుకు ఈసారి ఊహించని షాక్ తగిలింది వైసీపీకి దూరం జరిగి టీడీపీకి దగ్గరైన ఆయనకు తీవ్ర నిరాశ ఎదురైంది పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ టికెట్టు బీజేపీకి దక్కగా అక్కడ అభ్యర్థిగా శ్రీనివాసవర్మను అప్పటి నుంచి రఘురామ పోటీపై సందిగ్ధత నెలకొంది తాను ఏ పార్టీలో లేనని తనను టీడీపీ జనసేన బీజేపీ పట్టించుకోవడం లేదని కమెంట్స్ చేస్తూ వస్తున్నారు అయితే ఎన్నికల బరిలో మాత్రం ఉంటానని ఆశలు పెట్టుకున్నారు కానీ ఊహించని విధంగా టీడీపీలో చేరి ఉండి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరగడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది టీడీపీ కంచుకోటగా ఉండిలో సీట్ల ప్రకటన తర్వాత వర్గ విభేదాలు తలెత్తాయి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు చంద్రబాబు మరోసారి టికెట్ కేటాయించడంతో శివరామరాజు అలిగి టీడీపీకి దూరంగా ఉన్నారు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది మరి ఇలాంటి సీటులో రఘురామ రాజు బరిలో దించితే పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం మరి ఉండే టికెట్ రఘురామకిస్తే నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి